హలో హాయ్ గాయ్స్, ఇవాళ మనం ఫ్రెండ్స్ ఒక ఫోటో నుంచి ఇంకొక ఫోటోలోకి ఈ విధంగా మార్ఫింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. దీనికోసం ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా యాడ్ ఫస్ట్ ఫోటో అండ్ యాడ్ సెకండ్ ఫోటో అని చెప్పేసి వస్తుంది. సో మనం ముందుగా యాడ్ ఫస్ట్ ఫోటో అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక చూస్ గ్యాలరీ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి మనకు నచ్చిన ఫోటో అనేది తీసుకొని క్రాప్ చేసుకొని మీద రైట్ మార్క్ ఉంది కదా, సో దానికి క్లిక్ చేయాలి. చేశాక యాడ్ సెకండ్ ఫోటో అని చెప్పేసి ఉంది కదా, సో దానికి కూడా ఓపెన్ చేసి చూస్ గ్యాలరీ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ మనం మనకు నచ్చిన ఫోటో అనేది తీసుకొని క్రాప్ చేసుకొని మీద రైట్ సైడ్లో రైట్ మార్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. చేశాక మనకు ఈ విధంగా కింద స్టార్ట్ మార్ఫింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానికి క్లిక్ చేయాలి. చేశాక మనకు సెట్టింగ్ అనేది ఉంటుంది. మనకు ఫోటో 1 నుంచి ఫోటో 2లోకి మారిపోవాలా లేదా ఫోటో 1 నుంచి ఫోటో 2లోకి మారిపోయి మళ్ళీ ఫోటో 1కి రావాలా అని చెప్పేసి, అదేవిధంగా ఇది వీడియోలా కావాలా జిప్ ఫైల్లా కావాలా అని చెప్పేసి. సో ఇవన్నీ మనం సెట్ చేసుకున్నాక కింద మనకు స్టార్ట్ మార్ఫింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. చేశాక మనకు జస్ట్ ఒక 10 సెకండ్స్ ఈ విధంగా లోడ్ అనేది అవుతుంది, అయ్యాక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క ఫైల్ని మన ఫ్రెండ్స్కి పంపించాలనుకున్న వాట్సాప్ నుంచి పంపించవచ్చు, లేదా మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలనుకున్నా కానీ కింద మనకు షేర్ సింబల్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.